మిత్రులారా, ఇవాళ మనం వినబోయే కథ బా. రాసినవారు రహమతుల్లా. ఆడోళ్ల ఏడుపు కేకల మధ్య మగాళ్ళంతా పెద్దగా అల్లాహు అక్బర్ అంటూ ఉంటే జనాజాను ఎత్తుకున్నాం. ముందు మా అన్నయ్య, నేను, వెనుక మా తమ్ముడు, మా అబ్బాయి భుజాల మీద పెట్టుకుని ఇంట్లోంచి బయటకు తెస్తున్నాం. మట్టి కొరకు వచ్చిన బంధువులు, మా ఊరి సాయిబులు అందరూ అక్కడే ఉన్నారు. మా బా దోస్తు నీలిశెట్టి వెంకటేశ్వర్లు అప్పుడే వచ్చాడు చూడటానికి. ఆయనను చూసి, అరరే, ఇప్పుడే ముఖాన్ని కప్పి బట్ట కట్టేశారు, మసీదుకు పదండి, అక్కడ చూద్దురు కానీ అన్నారు ఎవరో. క్షణాల్లో భుజాలు మార్చుకుంటూ 5 నిమిషాల్లో జనాజాను మసీదులోకి చేర్చాం. నా చెల్లెలి భర్త జనాజా నమాజు చదివాడు. ముఖం మీది కఫన్ తొలగించి, ఇంకెవరన్నా చూడాల్సిన వాళ్ళుంటే జల్దీ చూడండి అన్నారెవరో. మసీదు మెట్ట దగ్గర నిలబడ్డ నీలిశెట్టి జనాజా దగ్గరికి వచ్చాడు. ఆయన కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. చూడు, షావుకార్ కళ్ళల్లో నీళ్లు ఎట్లా తిరుగుతున్నాయో. పెద్ద కులప ఆయన, డబ్బున్న మనిషి అయినా మసీదులోకి వచ్చి జంగ్లిని చూసిపోతున్నాడు. ఆత్మీయ సంబంధాల ముందు ఏ శైతాను భావాలు నిలవు అంటున్నాడెవడో కుర్రాడు. మా బాను ఊర్లో వాళ్ళు జంగ్లీ అని పిలుస్తారు. అందుకు ఒక కథ కూడా ఉంది. మా దాది ఆగమ్మకు నొప్పులొచ్చినప్పుడు బండ్లో ఒంగోలు ఆసుపత్రికి బయలుదేరారు. దారి మధ్యలో పేర్నమిట్టకు చేరేసరికి అలవి కాని నొప్పులయ్యాయి. బండి ఆపి ఆ మిట్ట కింద జంగల్ లాంటి చెట్లలో మా దాది మాను పడుకోబెట్టారు. ఆమె కాన్పోయింది. జంగల్లో పుట్టిండు కాబట్టి జంగ్లీ అనే పేరు ఖరారైపోయింది. ఆయన అసలు పేరు షేక్ అబ్దుల్ గఫూర్. చాలా కాలం దాకా నాకు కూడా ఆ పేరు తెలియకపోయేది. ఎవరబ్బా ఇవిరా అని అడిగితే జంగ్లీ కొడుకుని అని చెప్పేవాళ్ళం మా అన్నదమ్ములం. మా బా పేరే కాదు, ఎద్దుబండి తోలే బా దోస్తుల పేర్లన్నీ అలానే ఉండేవి. క్యాఫైదా, గలాట, బుడ్డ, చౌటోడు, పాటి ఫిలిం, టప్పాల్, అంగార్కాడి, హట్టుబుడ, బుడ్డమోల ఇలా ఉండేవి. వీళ్ళంతా మా చిన్నప్పటి నుంచి మా ఇంటికి రోజూ వస్తూనే ఉంటారు. అయినా వారి అసలు పేర్లు నాకు ఈనాటికి తెలవు. పుట్టిన తేదీలు, పేర్లు సరిగ్గా తెలియని వాళ్లే అంతా. వాళ్ళనే ఏముంది, మా పూర్వులు కూడా ఎవరూ చదువుకోలేదు. ఎవరికి చదవడం రాయడం రాదు. మా ఊర్లోని ఏ సాయిబుల ఖాందాన్ తీసుకున్నా చదువులేని వాళ్లే. అందుకే బాతో షాదీ అయిన నాటి నుంచే రోజుకోసారన్నా అమ్మ అంటుండేది. మాలమాదిగల పిల్లకాయలు కూడా చదువుతున్నారు, సాయిబుల పిల్లకాయలకే చదువులేంది, మా పిల్లలన్న చదివించాలి అని. బాకు అవి ఎద్దు మెడలో తుంటలా తగులుతుండేవి. నీ అమ్మ రోజు నీతో ఇదొక నస అయిపోయింది. బాడుగ డబ్బులన్నీ నీ చేతుల్లోనే పడేస్తున్నా కదా, పిల్లకాయల్ని ఏం చేస్తావో చేసుకో. ఎద్దుముడ్లో ఏలు పెట్టిస్తావో, సూది బొక్కలో దారమే గుచ్చిపిస్తావో, బలపాలనే తినిపిస్తావో నీ ఇష్టం అనేసి విసుగ్గా బా బీడి ముట్టించేవాడు. నిజంగా మా అమ్మ అలా వెంటబడకపోయి ఉంటే ఇప్పుడు నాకు ఉద్యోగం చేసే భాగ్యం ఉండి ఉండేది కాదు. అందరి సాయిబుల పిల్లల మాదిరి మిషను కుట్టుకుంటునో, చెక్కబండి లాక్కుంటునో ఉండేవాడిని. తిరిగి శవయాత్ర బయలుదేరింది. అషహదున్ లాయిలాహా ఇల్లల్లాహా మహమ్మదు రసూలిల్లాహా కలమా చదువుకుంటూ బా కొరకు తవ్వి తయారు చేసిన ఖబర్ను చేరాం. బందులో పండబెట్టినాం. బేఫికర్గా నిద్రిస్తున్నట్లుంది బా దేహం. మసీదు ఇమాం దువా చేశాక తలాగుప్పెడు మట్టి వేసి రేగ్గాయ మండ తల దగ్గర మట్టిలో గుచ్చి ఊదుబత్తీలు వెలిగించి ఎవరిండ్లకు వాళ్ళు బయలుదేరారు. చెరువు కట్ట మీదుగా నడుస్తున్న నాకు బా జ్ఞాపకాలే మనసంతా చోటు చేసుకున్నాయి. బా ఉదయాన్నే బండి కట్టుకుని వెళ్లేవాడు. గుణపానికి కట్టిన పగ్గం ఇప్పదీసి ఎద్దు వీపు మీద వేసి బండి దగ్గరకు వచ్చి నొగ ఎత్తి పట్టుకునేవాడు. బా వెనక నుంచి నంగనాచిలా వచ్చి కాడి కింద మెడ ఉంచేది ఎద్దు. మెడ పలుపు బిగించి కడచీలల్లో కుండల్లో కందెన వేసి ఎద్దును అదిలించేవాడు. నాలుకతో క్లెక్ 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 అని వీపు మీద ఒక్కసారి చరిచి చెండును ఒక్కసారి నిమిరాక ఎద్దు కదిలేది. మా ఊరు సంతనూతలపాడు. అది పట్టణము కాదు, పల్లె కాదు. చుట్టూ ఉండేది కూడా పల్లెటూళ్ళే. అందుకని మా ఊరి సాయిబులు ఎక్కువ మంది బాడిగ బండ్ల మీద బతుకుతున్నారు. మా బా బండి గుడిపాడు, గుమ్మలంపాడు, మద్దులూరు, బల్లమూడి ఇంకా చాలా ఊర్లు తిరిగేది. మనుషుల్ని ఎక్కించుకుని చీము కుర్తి ఒంగోలు కూడా కొంతకాలం తిరిగింది.
నాలుగైదు సార్లు రాత్రులు శవాన్ని వేసుకొని పోయే బాడుగలు దొరికాయి. అలాంటి బాడుగులు కట్టడానికి చాలా ధైర్యం కావాలి. పొగాకు మొక్కల సీజన్ అప్పుడు ఆ మూటలు వేసుకుపోయేవాడు. జాళ్లపాలెం, గుమ్మలంపాడు, రామతీర్థం, కుంటిగంగ తిరునాళ్లకు బండి కట్టేవాడు. మా ఊర్లో బ్రాహ్మణ కుటుంబాలు రెండో మూడో ఉన్నాయి. మా ఊరి చుట్టుపక్కల గ్రామాలకు పోయి కూడా సుబ్బయ్య కుటుంబం వారు మొయిన్లు తెచ్చుకునేవారు. ఈ బ్రాహ్మణులను తీసుకుపోయి తీసుకువచ్చేది మా దాదా బాలు చేశారు. నెలకు 4-5 సార్లు పోవాల్సి వచ్చేది. నెలకి బాడుగా బేడద్దాన, మొయిన్లలో కొన్ని వస్తువులు కూడా ఇచ్చేవారు. ఏ బాడుగ దొరికితే ఆ బాడుగకు పోయేవాడు. ఒక్కోసారి దొరకవు. గురువారెడ్డిపాలెం బాడుగ దొరికాక వేరే ఊర్లకు పోలేదు. అప్పటి నుంచి పొద్దు పొడిచే ముందరే బజార్లకు వచ్చేది బండి. గ్రెందోళ్ల కొట్లో, మద్దోళ్ల కొట్లో, నీలి చెట్టోళ్ల కొట్లో సరుకులు ఎత్తుకునేవాడు. ఒక్కడే బియ్యం బస్తాలు, నూనె డబ్బాలు, ఇంకా చాలా చాలా కిరాణం సరుకుల మూటలు, అపరాల బస్తాలు వేసుకునేవాడు. 100 కిలోల బియ్యం మూటను వీపునేసుకుని జప్పున బండెనక నుంచి బండ్లోకి విసిరేసేవాడు. కాడి లేవకుండా నన్ను మొగమీద కూర్చోమనేవాడు. 1 గంట వరకు సరుకులు ఎక్కించుకునే కార్యక్రమం నడిచేది. అంతసేపు బండితో బాతో ఉండేవాడిని. నల్లగా, దిట్టంగా చెమట్లు భూమి మీద రాలుతుంటే బాహ్య స్పృహ లేకుండా యంత్రంలా చకచకా కదులుతుండేవాడు బా. చెడ్డీ మీద లోనికి బయటికి ఊరుకుతూ మహాధ్యానిలా అగుపించేవాడు. నిండు బండిని నేరుగా తోలుకొచ్చి మా సందుమలుపు దగ్గర ఆపేవాడు. రే, చూస్తా ఉండు అని ఇంటికి పోయేవాడు. బా అన్నం తిని టిఫినీలో అన్నం తెచ్చుకునేదాకా బండికి కాపలా ఉండేవాణ్ణి. అంత బరువు ఎద్దెట్లా మోస్తుందా అని నేనే మోస్తున్నంత బాధపడేవాడిని. కాకుల్ని ఎద్దు మీద వాలకుండా తరుముతుండేవాడిని. బా రావడం చూసి నేనే మంచినీళ్ళ బావిదాకా బండి తోలేవాణ్ణి. హాయ్ హాయ్ అని తోకను గట్టిగా మెలిపెడితే కదిలేది. పగ్గం పట్టుకునే చెండు మీద నుంచి ఎడమకు వేసి లాగితే ఎడం వైపు పోయేది, కుడివైపు లాగితే కుడికి పోయేది, వెనుక్కు లాగితే ఆగేది. బండి తోలుతూ భలే ఖుషి అయ్యేవాణ్ణి. అది చూసి మా బా, రే చదువుకుని నౌకరీ తెచ్చుకో, ఫ్యాన్ కింద పనిచేయచ్చు, కూర్చొని తినొచ్చు, ఎద్దు బండి బతుకు దరిద్రం నాయనా, ఉంటే తినాలా లేకుంటే పడుకోవాలా అనేవాడు. నేను బండి దిగాక నా చేతిలో చిల్లర పైసలు పెట్టి జత్తంజా అని బండి తోలుకుని వెళ్ళిపోయేవాడు. గుర్రెడ్డిపాళెం కొట్ల వాళ్ళు ఆసాములు బాతోనే వాడుకలా తెప్పించుకునేవాళ్ళు. నూతలపాడు షావుకార్లు బా దోస్తులు. అప్పులు ఇప్పించేవాడు, ఎన్నో సర్దుబాట్లు చేసేవాడు. నమ్మకస్తుడు, నోట్లో నాలుక లాంటోడు. చాలా కాలం ఆ ఊరికి బండి తోలాడు. అందుకే బా దోస్తులు ఓ మాట అనేవాళ్ళు. గుర్రెడ్డిపాలెం డబ్బంతా జంగ్లీ తిన్నాడు, జంగ్లీ డబ్బంతా గుర్రెడ్డిపాలెం తిన్నది. కట్టలు కట్టలు డబ్బులు లుంగి బొడ్డు దగ్గర కట్టుకునేవాడు. ఎవరికెంత ఇవ్వాలి లాంటి లెక్కలు నోట్లో నోట్లో గంటలు గంటలు వేసుకుంటూ ఉండేవాడు. ఒక దినం బా వెంట పోయాను. బస్తాల మీద బాషా మాదిరి కూర్చున్నాను. బండి ఊరు దాటాక గడ్డి వాసన, నీటిగాలి తాకాయి. వరిచేలు ఒకవైపు, చెరువు కట్ట ఇంకోవైపు, మధ్య తారోడు మీద బండి నడుస్తోంది. అప్పుడు పొద్దును చూసి ఇంకా ఎండ అంతగా షురు కాకపోయేసరికి, అమ్మయ్యా ఎండ ఎక్కక ముందే గుర్రెడ్డిపాలెం చేరుకుంటాను, ఎండెక్కగానే రొప్పుతున్నది ఈ ముండమో పొద్దు, చల్లచల్లగా ఉండగానే పాలెం చేరుకోవాలి అనుకుంటూ నొగ మీద ఎగిరి కూర్చున్నాడు. బియ్యం మూటలు, నూనె డబ్బాలు అంతా కలిపి 6-7 క్వింటాళ్ళుంటాయి. బరువు ఎక్కించిన అలసట తగ్గింది. పీడి ముట్టించుకున్నాడు. తృప్తిగా కాలుస్తూ ఆలోచనల్లో పడ్డాడు. ఎవరెవరి దగ్గర ఏమేమి ఎక్కించుకున్నాడు, ఏవేవి ఎవరెవరి దగ్గర దించాలి, ఎంతెంత బాడుగ డబ్బులు వసూలు చెయ్యాలి అని మనసులో అనుకున్నాక నెమ్మది పడ్డాడు. బండి నల్లా వాళ్ళ బాయి దాటి మైనంపాడు మట్టి రోడ్డు ఎక్కింది. గతుకులు గుంటలు రుద్రవరం దాకా ఎక్కువ. చూస్తూ జాగ్రత్తగా నడపాలి. అక్కడక్కడ బండిని బలంగా ముందుకు తొయ్యాలి. ఎద్దును గట్టిగా అరుస్తూ వదిలిస్తుండాలి. ఇదంతా చూసుకోకపోతే బండి ఇరుసన్న ఇరుగుద్ది, చక్రాలు గుంటల్లో దిగబడి ఎద్దు కాలన్నా మడతబడి ముందుకు పడుద్ది. దాన్నిక లేపలేక చావాలి. నిండు బండి గతుకుల్లో గుంటల్లో తోలడం పెద్ద సర్కస్.
కష్టంగా చలపాలెం చేరుకుంది బండి. ఊరి సెంటర్లో రావి చెట్టు కిందున్న హోటల్ కొట్టు ముందు ఆపాడు. తను టీ తాగి బీడీ కట్ట కొనుక్కున్నాడు. నాకు 2 నూగు జీడీలు కొనిచ్చాడు. చక్కెర కేళీలు 2 కొని ఎద్దు నోట్లో పెట్టాడు. సాయిబా, ఇంత కష్టంతో సంపాదించిన డబ్బులతో ఎద్దుకు చక్కెర కేళీలు అరటిపండ్లు తినిపించేవాణ్ణి నిన్నే చూశాను. నువ్వో పిచ్చి మాలోకంలాగున్నావే అన్నాడు కొట్టోడు డబ్బులు తీసుకుంటూ. బండిలాగి బాడికి సంపాదించి మాకింత కూడు పెట్టే మూగజీవం అబ్బాది, దానికి సరిగ్గా చూసుకోకపోతే దాడి పేడ తిన్నట్టే అని బండిని ముందుకు పోనిచ్చాడు. చలపాలెం నుంచి గురువారెడ్డిపాలెం దాకా బాటే లేదు. పొలాల్లో అడ్డంగా పడిపోవాలి, గట్లొచ్చినప్పుడు ఎక్కించలేక చావాలి. ఒక చేత్తో నొగని పట్టి ముందుకు తోస్తూ ఇంకో చేత్తో చక్రం పట్టి లాగుతుండాలి. ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా పట్టు సడిలినా బండి పడుద్ది. నరమానవుడు కనిపించడు. ఒక్కో గట్టును ఎక్కించి దింపుతుంటే ప్రాణం పోయి ప్రాణం వస్తుంటది. ఎద్దు కాళ్లకు బా కాళ్లకు జీవితం మొత్తం సాష్టాంగం పడిన తీరని రుణం. గురువారెడ్డిపాలెం చేరేసరికి ఎండ కొంచెం కొంచెం చురుక్కుమని తగులుతోంది. కొట్లల్లో దించాల్సిన చోటల్లో లోడు దించేసి వేప చెట్ల కింద బండిని విడిచేసి ఎద్దును బండికి కట్టేశాడు. అనసూయమ్మ ఇంట్లో బకెట్ తీసుకుని సెట్టికొట్లో 1/2 కిలో బెల్లం కొని బకెట్లో వేసుకుని బావి నుంచి నీళ్లు తోడి బకెట్ నిండా పోసి తీసుకొచ్చి ఎద్దుకు తాపుతున్నాడు. బండి కింద నుంచి ఎండుగడ్డి చప్పొకటి తీసి ఎద్దు ముందు వేసి కిరాయి వసూళ్లకు ఊర్లోకి బయలుదేరాం. పొద్దు నడినెత్తికెక్కాక ఇద్దరం వేప చెట్టు కింద సత్తు టిఫినీలో అన్నము దోసిత్తుల పచ్చడి కాల్చిన ఎండు చేపలు తిన్నాం. నా కోసం పేవమ్మ హోటల్లో ప్లేటు పులి బంగారాలు తెచ్చాడు. జీవితం ఎట్లా నడిపిస్తే అట్లా బతికాడు బా. ఉన్నదున్నట్లు అనుభవించడమే తెలుసు, ఆలోచించడం తెలియని మనిషి. మసీదుకు ఏనాడు పోలేదు. బక్రీద్ రంజాన్లప్పుడు 2 సార్లు ఈద్గాకు పోవడం తప్పించి బా జ్ఞాపకాలు గుక్క తిప్పుకొనివ్వడం లేదు. ఇంతలో మా అబ్బాయి నా దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. అబ్బా అబ్బా, మీ బా ఎందుకు చదువుకోలేదు? చదువుకుంటే హైదరాబాద్లో ఉద్యోగం వస్తుంది కదా, మంచిగా హైటెక్ బస్సులు తిరగచ్చు, అపార్ట్మెంట్లలో ఉండొచ్చు కదా, చేతిని పట్టుకొని ఊపుతూ అడిగాడు. వాడికి చెప్పడానికి మా దాదాను యాద్ చేసుకోవాల్సి వచ్చింది. మా దాదా పెద్ద పుల్లు, ఆయింది ఎద్దుబండే. బండి కట్టగానే మా బా రెడీ అయిపోయేవాడు. స్కూలుకు పోకుండా బండెనక పడిపోతూ ఉండేవాడు. మా దాదా తరిమేవాడు, దాక్కొని దాక్కొని పోయేవాడు. ఊరు దాటి చాలా దూరం వచ్చాక ఎవరో చెప్పేవారు. అప్పుడు ఇంకేమీ చేయలేక దగ్గరికి పిలిచి బండి ఎక్కించుకునేవాడు. తర్వాత అదే ఆయన జీవితం అయిపోయింది. దరిద్రంలో ఉన్న మనుషులకు చదువు ఉండదు, అన్నం ఉండదు, ఆలోచించడం తెలవదు. నా టైం వచ్చేటప్పటికీ నన్ను చదివించడమే ఎంతో గొప్ప, ఎంతో కష్టమైంది. ఆయన ఏం చదువుతాడు? నా మాటలు వింటూనే నన్ను బొంకు దగ్గరికి తీసుకెళ్లాడు. దస్ రూపాదేవ్ దో తంసఫోనా అన్నాడు. ఎండవేడికి నాకు దాహంగానే ఉంది, అయినా తాగబుద్ధి కాలేదు. మా వాడికి డబ్బులిచ్చి నేను ముందుకు కదిలాను. తిరిగి బా ఆలోచనలు ముసురుకున్నాయి. మొదట్లో మా దాదానే కిరాయి మాట్లాడి బండి కట్టి నడిపేవాడు. బాడిగా ఆయన వసూలు చేసుకునేవాడు. కొంతకాలం అలా సాగింది. తర్వాత బాడుగ తెచ్చి మా దాది చేతిలో పడేసేవాడు. పెళ్ళయ్యాక చాలా కాలం దాకా కూడా అదే జరిగింది. తర్వాత మా మాకు ఇచ్చేవాడు. ఆయన జీవితకాలంలో ఎప్పుడు కూడా డబ్బులు ఆయన దగ్గర ఉంచుకోలేదు. బా బండి దోల్తాడు, మామూలప్పుడు కప్పు చూస్తా పంటాడు. క్యాజీ పైసలేమన్నా కావాలనా అని అడిగినప్పుడల్లా నాకెందుకురా, నేనేం చేసుకునేది అనేవాడు. అంతగా డబ్బుల్ని ఏం చేయాలో తెలియని మనిషిని ఇంకో అతన్ని నేను చూడలేదు. మా దాదా జిందగీ అంతా ఒంటద్దు బండే తోలాడు. 100 ఏళ్ల పాటు మా ఇల్లు బయలుగాడి మీదే నడిచింది. హమేషా ఒకటే పరిస్థితి. మా మాటల్లో చెప్పాలంటే గాడి అయితో చుచుల్లాసులుగానా. మా సాయిబుల పాలెంలో సాయిబుల బండ్లు ఓ పద్దాక ఉండేవి. అందరి పరిస్థితి అదే. మా ఊళ్ళో బండోళ్ళు ఎక్కువగా సాయిబులే. వాళ్ళ తరువాతే గొల్లోళ్ళు, వడ్డోళ్ళు, మాలోళ్ళు పచ్చిగడ్డి అమ్మేవాళ్ళు. మాకు వాడుక మాల సుబ్బిది. సాయంత్రం 6-7కు ఓ మూట పచ్చిగడ్డి తెచ్చి పడేసేది. పచ్చిగడ్డి వాసన భలేగా ఉండేది. మూట ఇప్పంగానే ఇల్లంతా ఆ పరిమళం నిండిపోయేది. ఇక ఎద్దు దౌడు తీసుకుంటూ వచ్చి గడ్డిలో మోరబెట్టి తీసుకుపోయేది. నేను పిల్ల బీసరకాయల కొరకు, పచ్చి శనిక్కాయల కొరకు, పచ్చి కందికాయల కొరకు గడ్డంతా వెతుక్కుంటూ ఉండేవాణ్ణి.
సుబ్బి నా కోసం దొంగతనంగా వాటిని కోసి గడ్డి మధ్యలో దాపెట్టి తెచ్చేది. అందరూ ఎడ్లకు ఒక గంప వేస్తే మా బా రెండు గంపలేసేవాడు. బెల్లం, నల్లబెల్లం, నూగుపిట్టు, కొబ్బరిపిట్టు, తోడు, పచ్చిగడ్డిలకే సగం బాడుగా అయిపోయేది. ఇరుసు బండి చక్రాలు చేసినందుకు, కాళ్లకు బిల్లలు కొట్టినందుకు, ఒడ్డోళ్లకు బండి గూడోలినందుకు, మేదరోళ్లకు చెర్నాకోలలు చేసినందుకు, మాదిగోళ్లకు మిగిలిన బాడుగా అయిపోయేది. దరిద్రం మా దాదాల నుంచే ఉంది. బా చిన్నగున్నప్పుడు తినడానికి గింజల్లేక రేగడి మట్టులో పెరుగు కలుపుకుని తిని బతికారు. మా దాదా పని కొరకు 20 మైళ్ళ దూరం పొదిలిపోయేచ్చేవాడు. బా మాత్రం మా ఊరు వదిలి ఎక్కడికి పోయేవాడు కాదు. కుర్రప్పుడెప్పుడో గుర్రాన్ని తెచ్చుకోవడానికి ఒకసారి షోలాపూర్ పోయాడు. ఎద్దుల గురుకు దక్షిణాది పోయేవాడు. ధనధర్తి దగ్గర వెలుపోడులో కొని కావలి మీదుగా ఆగి ఆగి తోలుకొని రావడానికి 2-3 రోజులు పట్టేది. హుషారు ఉన్నప్పుడు దోస్తులతో 2 విషయాలు చెప్పేవాడు. నా షాది 1 దినం 2 దినాలు కాదు, 1 వారం రోజులు జరిగింది. దక్షిణాది నుంచి ఆటగురం తెప్పించాం. ఎట్లుందనుకున్నా ఒంటె మాదిరింది. సారా పోపించి 2-3 రాత్రులు ఎగిరిపించినాం. ఇది చెప్పాక కళ్ళు కొంచెం నుదురుపైకి చేరేవి. కొంచెం పొంగిన గుండెను ఇంకొంచెం పొంగించి 2వ విషయం చెప్పేవాడు. బండ్ల సాయిబుల్లో కానీ, మిషన్ సాయిబుల్లో కానీ, హోల్ మొత్తంగా సాయిబుల పాలనలో కానీ ఏ సాయిబు తన కొడుకుల్ని చదివించలేకపోయారు. ఈ జంగ్లీ ఒక్కడు తప్పించి, అది మామూలు చదువు, బిఏ చదివి నౌకరీ చేస్తున్నాడు నా కొడుకు. ఇంటికి చేరేసరికి ఎవరి దుఃఖంలో వాళ్ళున్నారు. మట్టికొచ్చిన బంధువులు స్నేహితులు చెప్పకుండా ఇంటికి రాకుండా వెళ్ళిపోయారు. రాత్రయ్యాక ఎవరు అన్నం కూరలు తెచ్చి ఇంట్లో పెట్టిపోయారు. కంచెంలో అన్నం పెట్టుకుని నా కొడుకు నా దగ్గర కూర్చొని తింటున్నాడు. బండి గురించి, బా గురించి ఏమన్నా చెప్పమని అడిగాడు. వాడితో పడుకునే చెప్పసాగాను. ఒక్కోసారి రాత్రిపూట ఎప్పుడో బండి వచ్చేది. వచ్చేప్పుడు పల్లి చేనుల నుంచి 10-20 చెనక్కాయ చెట్లు పీక్కొచ్చేవాడు బా. గుత్తులు గుత్తులు కాయలుండేవి. ఎండు వరుగడ్డి మా ఇంట్లో ఎప్పుడూ మోపులు మోపులుండేది. ఎండుగడ్డులో మంట పెట్టి చెట్లు అందులో వేసేవాడు. సగం కాలినాక మమ్మల్ని లేపేవాడు. మా వద్దని తిడుతున్నా లేపేవాడు. పిల్లలం మంట చుట్టూ కూర్చొని చలిమంటలా కాచుకుంటూ చెనక్కాయలు వేడివేడిగా తినేవాళ్ళం. రుచి రుచిగా వేడివేడిగా తింటున్న మమ్మల్ని మురిపంగా చూస్తూ వాటితో పాటు తినమని బెల్లం పెట్టేవాడు. ఎండుగడ్డిలో కాల్చిన పచ్చి చెనిక్కాయ రుచి భలేగుంటది. సజ్జలు పండే కాలంలో సజ్జ బూరెలు చేపించేవాడు. మేము వండినవి వండినట్టు తినేస్తామని మా దాది అర్ధరాత్రి చేసేవాళ్ళు. బా మా పిర్రలు గిల్లి వాళ్లకు మాకు తెలియకుండానే నిద్ర నుంచి లేపేవాడు. మెలకువ రాగానే సజ్జ బూరెల వాసనకు పొయ్యి మీద బాండి చుట్టూ చేరి తినడం మొదలుపెట్టేవాళ్ళం. రుచి రుచిగా వేడివేడిగా తింటున్న మమ్మల్ని మురిపంగా చూసుకునేవాడు. అప్పుడప్పుడు చావబోయే పొట్టేళ్లను కొనుక్కొచ్చి కోసేవాళ్ళు. మా ఊళ్ళో మేకపోతుల్ని గొర్రెల్ని కోసేవాళ్ళు. పొట్టేలు మాంసం కన్నా వాటి మాంసం సలీసుగా ఉండేది. 4-5 కుప్పలు తెచ్చి వండించేవాడు. బాకు మాంసం చేపలు బాగా ఇష్టం. ఆ రోజంతా మాంసం తింటుండేవాళ్ళం. అప్పుడు కూడా మురిపంగా చూసుకునేవాడు. ఇంకా పిల్లి పెసర, పచ్చి కందికాయలు, చింతకాయలు, అత్తికాయలు ఎన్నెన్నో బండి నుంచి వచ్చేటప్పుడు చేన్ల నుంచి చెట్ల నుంచి కోసుకొచ్చేవాడు. మేం తింటే ఆయనకు భలే సంబరం. ఇలా చాలా విషయాలు చెప్పాను. కుతూహలంగా అన్నీ విని నిద్రొస్తుందని లేచి వెళ్ళి పక్క మంచం మీద పడుకున్నాడు. నేను కూడా పడుకుందామని కళ్ళు మూసుకున్నాను. నిద్ర రాలేదు, ఆలోచనలు ఆగడం లేదు. బాబ్రీ మసీదు కూలినట్లుగా అదే సంవత్సరం మా బండి ఇరుసు ఇరిగి బండి కూడా కుప్పకూలింది. గురువారెడ్డి పాలెంకు రెరబస్సు రాకపోకలు పెరిగి జనం సరుకులు బస్సుల్లోనే తెచ్చుకోసాగారు. బండోళ్లతో సరుకులు తెప్పించడం మానేశారు. అందుకని బా ఇరుసు బాగు చేయించుకోలేదు. స్వరాజ్యం వచ్చిన నాటి నుంచి షురు అయిన బండితోలే పని అప్పటితో ముగిసింది. బా దోస్తులు కూడా కుడియడంగా అదే కాలంలో వదిలేశారు. ఎండకు ఎండి, వానకు తడిసి పిల్లలు ఎగిరి బండి గుల్లగుల్లైపోయింది. బండి గూడు, చక్రాలు, కుండలు, చక్రాల ఆకులు, నగ, కాడి అన్నీ అప్పుడొకటి అప్పుడొకటి మంటల్లో వేసి మా కాల్చి వంట చేసేసింది. మా పెద్ద చెల్లి పెద్ద ఆపరేషన్ ఖర్చు నిమిత్తం ఎద్దును అమ్మేశాడు బా.
జట్కా బండ్ల నుంచి ఎద్దుల బండ్లు తోలడం, దూదేకడ నుంచి మిషన్లు కుట్టడం, ఊరువుల నుంచి వారసత్వంగా వచ్చిన సాయిబుల వృత్తులు. ఆ పనులు ఆ సమయానికి దేనికి పనికి రాకుండా పోయాయి. అప్పటి నుంచి 10 ఏళ్ళు ఊర్లోనే చక్కబండి లాగేవాడు. నూనె డబ్బాలు, చిన్న చిన్న మూటలు ఒక కొట్టు నుంచి ఇంకో కొట్టుకి వేసేవాడు. హల్కా, ఖర్చు తక్కువ గొర్రబండి నుంచి, భారం ఖర్చు ఎక్కువ ఎద్దుల బండి నుంచి. తనే ఓ ఎద్దులా లాగే చక్కబండి దాకా బా జిందగీ కొనసాగింది. కంప్యూటర్లు, హైటెక్లు తెలవు. పాకిస్తాన్, అయోధ్య, గుజరాత్లు తన జీవితకాలంలో జరిగినప్పటికీ తెలవు. అలా జరిగిపోతాడని ఎవరూ ఊహించలేదు. గుండె నొప్పి గుందనే చెక్క రిక్షా మీదే పడుకున్నాడు. అంతే, అన్నయ్య ఎవరికో చెప్తున్నాడు. ఏడ్చి ఏడ్చి ఏడ్చే శక్తి లేక ఏడుపాగక మా ఏడుస్తూనే ఉంది. ఇంతదాకా నాకు ఏడుపే రాలేదు. మనసంతా ఒకలాంటి శూన్యంతో నిండిపోయి ఉన్నది. ఏడ్చేస్తే, సహజంగా ఏడుపు వచ్చేస్తే హాయిగా ఉంటుంది. 3వ రోజు ఉదయాన్నే మసీదు మనుషులు, మా అన్నదమ్ములు బా ఖబరుకు పోయాం. బొంగులు, పుట్నాలు, కొబ్బరి ముక్కలు, బెల్లం కలిపిన పొట్లం అక్కడ ఉంచితే దువా చేశారు. తలా కొంచెం తిని, ముసల్మాన్కో హమేషా కెలియే ఘర్ ఏ ఖబర్, మంచిగా అలికి నిదానంగా ఇంటికి చేరండి. ఆ మాటలు చెప్పి అందరూ ఇండ్లకు వెళ్ళిపోయారు. మా అన్నదమ్ములం మిగిలాం. నీళ్లు కలుపుతూ, మట్టిని మెత్తగా చేస్తూ, శుభ్రంగా అలికి 2 స్టెప్పుల్లాగా దర్గాలా తయారు చేసి ఇంటికి బయలుదేరాం. కొంచెం దూరం వచ్చాక ఏదో బాధ, ఉద్వేగం కలిగాయి. బీడీ లేకుండా గంటన్నా బా ఉండలేడు. అన్నయ్య దగ్గర తీసుకుని వెనక్కు పోయి బావుటా బీడి కట్టొకటి, అగ్గిపెట్టొకటి ఖబర్ మీద నుంచి వచ్చేశా. దస్మా అయినాక 40 మాకు వస్తామని చెప్పి ఇంటి నుంచి బస్టాప్కు వచ్చాం. ఊర్లో ఎప్పుడు దిగినా కొద్ది దూరం నడవగానే బా ఎదురొచ్చేవాడు. అరుగుల మీద మాకోసమే కాచుకుని ఉండేవాడు. ఒళ్ళంతా ప్రేమ నింపుకొని సూట్ కేస్ అందుకునేవాడు. పోయేటప్పుడు అంతే, మా బస్సు కనుమరుగయ్యేదాకా మమ్మల్ని చూస్తూనే ఉండేవాడు. ఆయన్ని చూస్తే చాలు, మనసంతా ద్రవించిపోయేది. కొండంతా అమాయక ప్రేమను పంచిన మా బా మరణించలేడు. హమారి దిల్ కే ఖబర్ మే బాకీ ప్యార్ దరియా దైసీ. ఈ కథ ఆదివారం ఆంధ్రజ్యోతిలో 21 సెప్టెంబర్ 2003 ప్రచురితమైంది. మిత్రులారా, కథనం యూట్యూబ్ ఛానల్ మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ విషయాన్ని ఇతరులకు తెలియజేసి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ అయ్యేలా చూడండి. ధన్యవాదాలు.